వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలంలో శ్రీ కుంకుమేశ్వర దేవాలయంలో పరకాల తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఆశీస్సులతో నామినేషన్ వేశానన్నారు. పరకాల ప్రజల ఆదరణ చూస్తోంటే పరకాలలో టీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు. గారి ఆశీస్సులతో మరి పరకాల నియోజకవర్గానికి నాకు టీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ డిక్లేర్ చేయడం జరిగింది. ముందుగా సంగం మండలంలో సంగమేశ్వర ఆలయంలో ఉన్నటువంటి శివుణ్ణి దర్శనం చేసుకొని, అలాగే కుక్కల్లో నాగేంద్ర స్వామిని దర్శనం చేసుకొని, కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని, మరి అగ్రంపాల్లో ఉన్న సమ్మక్క సారక్క వారి ఆశీస్సులు తీసుకొని, అలాగే పరకాల్లో ఉన్నటువంటి కుక్కేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేసుకొని వారి దీవెనలు పొంది నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అప్పటికే ఎక్కడైనా చూసిన ప్రజల ఆదరణ చూస్తే బ్రహ్మాండంగా పరకాల నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. లక్ష ఓట్ల లక్ష్యం, మెజార్టీ లక్ష ఓట్లు తేవడమే మా పరకాల నియోజకవర్గ ప్రజల లక్ష్యం.